కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యాపార చట్టాలను రద్దు చేయాలంటూ కడవరకు రైతులు చేసిన పోరాటం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అన్నారు. రైతులకు నష్టం చేకూర్చే ఆ చట్టాలను రద్దు చేసే వరకు రైతులు పోరాడారని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతుల విజయోత్సవ ర్యాలీలు చేయాలని పిలుపునివ్వడంతో ఆ పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ ప్రజా సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వివేకానంద మదర్ తెరిస్సా విగ్రహాల నుండి ఏరియా హాస్పిటల్ తహసీల్దార్ కార్యాలయం మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. దశాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే శతాబ్దాలుగా అనాదిగా వ్యవసాయం మీద ఆధారపడి మరో ప్రత్యామ్నాయం వైపు కన్నెత్తి కూడా చూడకుండా తాను వ్యవసాయం చేసుకుంటూ బతికేటటువంటి రైతు, మనందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు ఉద్యమాలకు ఎప్పుడూ దూరంగానే ఉన్నాడు. రైతు ఉద్యమాలు విజయవంతం కావనేటటువంటిది అందరూ అనుకునేటటువంటి మాట. పొద్దున్న లేస్తే చేను, చిలక, పిల్లి, మేక అన్నిటినీ సరిచూసుకుంటూ మొత్తం పొద్దున్న దాకా చేనులలోనే గడుపుతున్నటువంటి రైతు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయడం అనేటటువంటిది చాలా కష్టంతో చూస్తున్నారు. అదే ఈ ప్రభుత్వాలకు ఉన్నటువంటి ధైర్యం. కనీసం మద్దతు ధర ఇవ్వకపోయినా, బీమా సౌకర్యం కల్పించకపోయినా, ప్రకృతి వైపరీత్యాలు వస్తే కనీసం వాళ్లకు మినిమం ఎక్స్టెన్షన్ కూడా విధించకపోయినా కూడా రైతులు మాట్లాడుతున్నారు. కురువిట్టే పండగ అన్నట్టుగా కనీస మద్దతు ధర ఏదో ఒకటి ప్రకటిస్తే చాలని చెప్పి దేవుడించుకునేటటువంటి స్థితిలో ఈ దేశ రైతాంగం ఉంది. సబ్సిడీలు లేవు, రైతులకి ప్రోత్సాహకాలు లేవు. దినదినం అనేక రేట్లు పెట్రోల్ డీజిల్తో సహా అన్ని రేట్లను కూడా విచ్చలవిడిగా పెంచుతున్నా కూడా మారు మాట్లాడకుండా సహకరిస్తూ తాను అప్పుల్లో చనిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం తిండి గింజలు పండిస్తున్నటువంటి వాడు రైతులు. అలాంటి రైతులు ఈనాడు ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం గంటలో రోజులో అయిపోద్ది అని చెప్పి ఆనాడు ఉద్యమకారులు ఎవరు కూడా అటు పంజాబ్ నుంచో హర్యానా నుంచో అసలు ఢిల్లీ సరిహద్దులకే రానియమని చెప్పి అడ్డుకోవడానికి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రయత్నాన్ని వమ్ము చేస్తూ ఢిల్లీ సరిహద్దులకు చేరుకొని అది రోజులు, వారాలు, నెలలు, చివరికి సంవత్సరానికి పైగా అక్కడ తీసేసుకొని ఒక బలమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టుకున్నటువంటి ఉద్యమం, అందరి మద్దతు అందిపుచ్చుకున్నటువంటి ఉద్యమంగా ఇంతకుముందే శ్రీకారం చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా మరి అందరి మన్ననలు పొందినటువంటి, గుర్తింపు పొందినటువంటి ఉద్యమంగా ఈ రైతాంగ ఉద్యమం. ఈ ఉద్యమం అసలు విజయవంతం అవుతుందా, ఎట్లా విజయవంతం అవుతుంది అనుకుంటారని చెప్పి ఆ రైతుల్ని అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడిగినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి రైతులు చెప్పారు ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. విజయవంతం అయితే ఇక్కడ నుంచి మెడలో దండలు వేసుకొని మా ప్రాంతాలకు పోతాం, లేదు ఇక్కడే చచ్చిపోతాం, మా శవాల మీద దండలు వేసుకొని తీసుకుపోతారు తప్ప ఈ రెండే జరుగుతాయి, ఇంకెంత మాత్రం కూడా దీన్ని విరమించమని చెప్పి చాలా ఆత్మవిశ్వాసంతో ఆ రైతులు చెప్పారు. ఖచ్చితంగా అదే జరిగింది.